మోహన్ బాబు గారు మీరంటే నాకు ఎలాంటి కోపం కూడా లేదు, గట్టిగా మాట్లాడాలని చెప్పేసి అంటే చాలా ఇష్టం, మీరంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే మీరు మారాలండి, ఖచ్చితంగా మారాలి, మీతో పాటు మంచి విష్ణు మారాలి. ముఖ్యంగా విష్ణు బాబు గారు మీరు మాత్రం ఖచ్చితంగా మారాలి. ఎందుకని చెప్పేసి అంటే మీరు మాట్లాడే మాటలు అనేవి ఖచ్చితంగా అది ఎలా ఉన్నాయని చెప్పేసి అంటే మీ నాన్నగారు మాత్రమే స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారని చెప్పేసి అనుకున్నాం, కానీ మీరు మాత్రం ఇంకా ఆయనకంటే 10 రెట్లు ఎక్కువగానే ముందుకు దూసుకెళ్ళిపోయారని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మీరు దూసుకెళ్తా అనే సినిమాలు చేస్తున్నారు కానీ సినిమాల్లో దూసుకెళ్ళట్లేదు, కానీ బయట మాత్రం బీభత్సంగా దూసుకెళ్తున్నారు. మీకంటే చిన్నవాళ్ళు, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు, డీజే టిల్లు వీళ్ళంతా హౌస్ఫుల్ సినిమాలు చేస్తూ మంచి మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకెళ్తా ఉంటే మీరు మాత్రం అక్కడే ఉండిపోయారు. చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులు చేసి వదిలేసి ఆ పదవినే పట్టుకొని ఇదే నా సక్సెస్, దీన్ని మించిన సక్సెస్ ప్రపంచంలో ఏది లేదు, నేను ఇండస్ట్రీని గెలిచాను అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరేంటి ఇప్పుడు ఇండియా మ్యాప్ చేతిలో పట్టుకొని ఇండియా మొత్తం నా చేతిలో ఉంది అన్నట్టుగా ఉంది, అది కాదు గెలుపంటే. గెలుపంటే ఎలా రావాలి, ఒక 1 స్థానానికి చేరుకొని మీ సినిమాను శాసిస్తే, మీరు అలా ఒక సినిమా రిలీజ్ చేస్తే కొన్ని కోట్ల మంది ఆ సినిమా కోసం ఎదురు చూసేలాగా ఉంటే అప్పుడు మీరు 1 అవుతారు, మీ ఫ్యామిలీ 1 అవుతుంది. అంతేగాని కేవలం షార్ట్ కట్లో ఏదో గెలిచేసేసి చిన్నది మోడదగ శివరాజు అలాంటి వాళ్ళు, నరేష్ ఇలాంటి వాళ్ళు చేసిన పదవిని పట్టేసుకొని ఇండస్ట్రీ మొత్తం నా చేతిలోకి వచ్చేసింది, మేమే పెద్ద అని చెప్పేసి అంటే జనాలు ఈడ్చి 4 మాట్లాడితే జనాలు మీకు ఎలాంటి గుణపాఠం చెప్తారో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంది. లేకపోతే ఏంటంటే కర్మ, ఇలాంటి నటుడైనా కలెక్షన్ కింగ్, ఒకప్పుడు ఆయన సినిమాలకు ఉండే క్రేజ్ ఇలాంటిది. మోహన్ బాబు అంటే అసలు నిజమైన మాస్ నటుడు, ఒక నిజం చెప్తున్నా. ఆయన చెప్పాడు కదా ఎన్టీఆర్ తర్వాత అంత గొప్పగా డైలాగులు చెప్పగలిగే వ్యక్తి ఖచ్చితంగా ఇంకెవరూ లేరు, ఇంకెవరూ లేరు. బాలకృష్ణ కంటే కూడా డైలాగ్ డిక్షన్ పరంగా అద్భుతమైన నటన పటిమ గల వ్యక్తి మోహన్ బాబు, ఎలాంటి డౌట్ లేదు. అలాంటి వ్యక్తి నటిస్తే కనీసం 1000లో 100లో కూడా టికెట్లు దిగలేదు అని చెప్పేసి అంటే దానికి కారణం ఆయన ఎంత కారణమో, మంచు విష్ణు గారు మీ నోటి దూల కూడా అంతే కారణం. మీతో పాటు వెనకాల ఉండి ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు, నరదు లాంటి వ్యక్తి, ఆయన ముందుకు వేసి వెనకాల ఉంటున్నాడు, రాక్షసానందం పొందుతా ఉన్నాడా మరి ఏందో కానీ, ఖచ్చితంగా మీరు ఒక మంచి వ్యక్తి, మంచి పర్ఫార్మర్ అయినా మంచు మనోజ్కి అన్యాయం చేస్తున్నారు. సో ఈ మీ కుటుంబానికి భయపడే అతనికి మంచి కథలు మంచి దర్శకులు వెళ్ళట్లేదు, లేకపోతే అతనుకున్న క్యాలిబర్కి అతనుకున్న టాలెంట్కి ఖచ్చితంగా ఒక జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ అవ్వాల్సిన వ్యక్తి అంత పొటెన్షియల్ ఉంది. మంచు మనసు లోపల డెఫినెట్గా అంత కంటెంట్ ఉంది. మీ లోపల ఉందో లేదో నాకైతే తెలియదు, అంటే నేను చూడలేకపోవడం నా తప్పు కావచ్చు, మీ లోపల ఉండే ఉండవచ్చు మేబీ, కాకపోతే నాకైతే ఇప్పుడు కనిపించలేదు. మీరు కూడా ఇవి ఎందుకంటే రాజకీయాలు చాలా 50 ఇయర్స్ తర్వాత కదా వాటి గురించి ఆలోచించాలి, మీకు ఇంకా ఏజ్ ఉంది, ఎందుకు అనవసరంగా దీన్ని సక్సెస్ అని చెప్పేసి అనుకుంటున్నారు. మీరు ఎవరితో పోటీ పడాలి, టాప్ 6లో ఉన్న స్టార్ హీరోలతో పోటీ పడాలి, మెగా ఫ్యామిలీ హీరోలతో పోటీ పడాలి, దేనిలో పోటీ పడతారండి? వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఇలా పోటీ చేస్తారా? కనీసం ఆ ఊహ కూడా వాళ్ళకి వచ్చిందా? అది కాదు, మీరేంజిది కాదు, ఇంకా పై స్థాయికి ఆలోచించాలి. అలాగే మెగా ఫ్యామిలీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని తిట్టారా? మీరు ప్రతిసారి వాళ్ళని విమర్శించడము, అంటే పైకి ఒక మాట లోపల ఒక మాట ఇలా మాట్లాడడము, మీ సినిమా కూడా డబ్బింగ్ చెప్పాడు కదా ఆయన. విష్ణు గారు అయితే ఓపెన్గా చెప్పేస్తున్నారు, చిరంజీవి గారు అనే వ్యక్తిని డిగ్రేడ్ చేస్తూ ఆ మీటింగ్లలో కావచ్చు బయట కావచ్చు ప్రతిసారి కూడా ఆయన డిగ్రేడ్ చేస్తూ విష్ణు గారు అయితే డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, అది చాలా తప్పు. చిరంజీవి గారు ఎప్పుడు ఎవరికి కావాలని హాని చేయరు, ఒకవేళ మీకు ఏదైనా హాని చేస్తే ఓపెన్గా చెప్పండి, ఇట్లా ఇలాంటి మాటలు వద్దు, ఓపెన్గా చెప్పేసి దాన్ని పరిష్కరించుకోండి. అంతేగాని ఆయన అడ్డు పెట్టుకొని ఆయన్ని పెట్టుకొని మీరు ఎదగాలనుకొని లేకపోతే ఆయన తక్కువ చేస్తూ మేము ఎదిగామని చెప్పేసి అనుకోవడం మాత్రం చాలా తప్పు. విష్ణు గారు ఓపెన్గా చెప్తున్నా, మీరు సాధించింది ఇప్పటి వరకు సినిమా ఫీల్డ్లో ఏమీ లేదు, ఇది సక్సెస్ అనుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం లేదు. ఇప్పటికైనా పిచ్చి పిచ్చిగా ఇంటర్వ్యూలలో మాట్లాడడం మానేసి జనాల మనసులు గెలుచుకోండి. ట్రోల్స్ చేస్తే మీ ఆత్మసంతృప్తి కోసం ఎవడో చేస్తున్నాడు ట్రోల్స్ అని చెప్పేసి అనుకోవడం కంటే దౌర్భాగ్యం లేదు. ఇప్పుడు సినిమా కూడా ఎవడో కావాలని ఆపి చూడకుండా చేస్తున్నాడా, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటికైనా మీ యొక్క ప్రవర్తన మాట తీరు మార్చుకుంటే డెఫినెట్గా మంచి బ్రేక్ ఇవ్వడానికి మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. మొన్నటికు బాలగారు ట్రోల్ చేయలేదా, ఇప్పుడు అన్స్టాపబుల్ దాని తర్వాత ఎలా అఖండతో ఎట్లా తిరిగిపోయింది, మనం జాతకం ఫేడ్ అవుట్ అని చెప్పేసి అన్నారు. నాన్న జీవిత తీరుతో తీస్తేనే ఎవడు చూడడానికి రాలేదంటే బాలకృష్ణ తప్పు, బాలకృష్ణ కొన్ని ఇమేజ్ వల్లే సినిమా ఆడలేదని చెప్పేసి ఇంత ట్రోల్ చేసిన వాళ్ళు ఇప్పుడు మనం పొగడట్లేదా, ఇప్పుడు బాలయ్యబాబును ఇలా ఎత్తుతున్నారు మనల్లో, ఇక్కడ తీసుకెళ్ళారు అఖండను, మొత్తం స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్తో పోల్చే రేంజ్కి మార్పు వచ్చింది కదా, కేవలం ఆయన ఓపెన్ అప్ అవ్వడం వల్లనే. ఆయన తన గురించి తనపైన తను సెటర్ చేసుకుంటూ జనంలోకి వెళ్ళే ప్రోగ్రామ్ చేశారు, అలా కలిసిపోయి తనని తను తెలుసుకోగలిగారు, ఇప్పటికైనా దూరంలో లేదు. మీరు కూడా అలా తెలుసుకొని మారగలిగితే
ఖచ్చితంగా బ్రహ్మాండమైన సక్సెస్ వస్తాయి, మీరు కూడా స్టార్ హీరోల స్థాయికి ఎదుగుతారు. ట్రోలింగ్ చేస్తున్నారు బాహుబలి రికార్డ్స్ బద్దలు అని చెప్పేసి, నిజంగా ఆ స్థాయికి ఎదగగలరు, ఆ స్థాయి అయితే ఖచ్చితంగా మంచి మరుగుంది, ఆ స్థాయిని ఆ స్థానాన్ని మీరు కల్పించుకుంటారని చెప్పేసి ఆశిస్తూ, అంటే ఒక వెలుబిసిగా చేస్తున్న వీడియో ఇది. మిగతా వాళ్ళలాగా ట్రోల్ చేయడానికి మాత్రం అస్సలే కాదు, మీ గురించి మీకు నిజాయితీగా ఒక సగటు సినిమా అభిమానిగా చెప్పాలి. ఒక మంచి ఫ్యామిలీ అనేది ఇలా డౌన్ అవ్వకూడదు, వాస్తవంగా ప్రజల్లోనే మీ పైన వ్యతిరేకత ఉంది, ఇది ఎవరు చేస్తున్నది కాదని చెప్పేసి ఈ నిజాన్ని మీరు గ్రహించి మిమ్మల్ని మీరు మార్చుకొని మంచి మంచి సినిమాలు అందిస్తారు అని చెప్పేసి, మీకు అన్ని వనరులు ఉన్నాయి కాబట్టి మంచి సినిమాలు అందిస్తూ మంచి దర్శకుల్ని అందరు ఎంకరేజ్ చేస్తామని చెప్పేసి ఇండస్ట్రీ బాగు కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడు మాట్లాడుంటే దయచేసి క్షమించండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్లీ చూపులు అని చెప్పేసి ఒక షార్ట్ ఫిల్మ్ చాలా ఖర్చు పెట్టి చేయడం జరిగింది. అది కూడా మీకు కామెంట్ సెక్షన్లో కానీ ఇక్కడ ఎండ్ స్క్రీన్లలో కానీ డిస్క్రిప్షన్లో కానీ దానికి సంబంధించిన లింక్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు దాన్ని చూసి దానిపైన మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియజేస్తామని చెప్పేసి ఆశిస్తున్నాను.